మీరు ఎప్పుడైనా అతిపెద్ద సౌండ్ విన్నారా? అనుకోండి, మనకు 64 కిలోమీటర్ దూరంలో ఒక అగ్నిపర్వతం ఉంది, అది పేలింది. అది పేలినందుకు దాని నుండి వచ్చిన సౌండ్ వల్ల మన చెవులు పగిలిపోయాయి. ఏంటి, 64 కిలోమీటర్ల దూరంలో ఒక అగ్నిపర్వతం పేలితే మన చెవులు పగిలిపోతాయా అని డౌట్ రావచ్చు. నిజమే, ఇది నిజంగానే జరిగింది. 1883 ఆగస్ట్ 27 ఇండోనేషియన్ ఐలాండ్స్లోని కర్కటోవాలో వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది, అగ్నిపర్వతం పేలింది. దీని నుండి వచ్చిన సౌండ్ను సైంటిస్ట్ ఏమన్నంటారంటే, ఇప్పటి వరకు భూమిపై ఇదే అతిపెద్ద సౌండ్ అని. మన చెవులు సౌండ్ను కేవలం 140 డెసిబెల్స్ దాకా భరించగలవు. 150 దాకా అయితే నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ అయితే పగిలిపోతాయి. అటువంటిది వాల్కనో పేలినప్పుడు వచ్చిన సౌండ్ 310 డెసిబెల్స్. ఆ సౌండ్ క్లిప్ను వీడియో మధ్యలో ఉంచా, అంటే సందర్భం అక్కడ వచ్చింది కాబట్టి అక్కడ యూజ్ చేయాల్సి వచ్చింది. సారీ, పాయింట్లోకి వెళ్తే, ఈ కర్కటోవా ఎరప్షన్ వల్ల ఇండియన్ ఓషన్ మీదుగా సునామీ వేవ్స్ క్రియేట్ అయ్యాయి, అది కూడా 151 అడుగుల ఎత్తు వరకు. ఇలా ప్రజలు ఆ సముద్రంలో ఉన్న బోట్స్ అన్ని కొట్టుకెళ్ళి సౌత్ ఆఫ్రికా ఒడ్డులో పడ్డాయి. ఈ వాల్కనో నుండి వచ్చిన వేవ్స్ సౌత్ ఆఫ్రికా దాకా వెళ్ళాయి. అంత దూరంలో ఉన్న వాళ్ళకు కూడా నష్టం జరిపించింది. ఈ వాల్కనో పేలినప్పుడు వచ్చిన సౌండ్ ఎంత దూరం ట్రావెల్ చేసిందంటే, 3593 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా అలెస్ప్రింగ్ సిటీలోని ప్రజలకు వినపడిందంట. అది కూడా 2 గన్షాట్స్ వంటి సౌండ్స్ లాగా. కానీ యాక్చువల్గా ఈ సౌండ్ ట్రావెల్ చేసిన దూరం 4800 కిలోమీటర్లు. అంత దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సౌండ్ మీద రిపోర్ట్ ఇచ్చారు. ఈ వాల్కనో ఎరప్షన్ జరిగిన సమయంలో వాల్కనో నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక షిప్ కెప్టెన్ శామ్సన్ ఒక రిపోర్ట్లో ఏమని రాసుకున్నాడంటే, ఈ వాల్కనో పేలిన శబ్దం వల్ల నా క్రూలోని సగం మందికి పైగా ఇయర్ డ్రమ్స్ పగిలిపోయాయి, ఇదే నా ఆఖరి రోజు అనుకుంటున్నా అని రాసుకున్నాడు. 1883 కర్కటోవా ఎరప్షన్ రిపోర్ట్స్ కథలు అన్నీ ఐలాండ్కు చాలా దూరంగా బ్రతికే ప్రజల నుండి కలెక్ట్ చేసినవి, ఎందుకంటే దాని దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు బ్రతకలేదు కాబట్టి. వాల్కనో వల్ల వచ్చిన సునామీ వల్ల 30,000 నుండి 36,000 దాకా చనిపోయారు. అలాగే ఈ వాల్కనో 20 మిలియన్ టన్నుల సల్ఫర్ను అట్మాస్ఫియర్లోకి వదిలింది. అలాగే వాల్కనో నుండి వచ్చిన ఎరసాల్స్ అంటే మంచులాగా ఉంటుంది, కొద్దిగా డేంజర్, ఇది సంవత్సరాల పాటు భూమి ఉష్ణోగ్రతను తగ్గించింది. ది ఇండిపెండెంట్ ఆర్టికల్లో చూస్తే, ఈ వాల్కనో పేలినప్పుడు వచ్చిన ఫోర్స్ 1945లో హిరోషిమాపై వేసిన అటామిక్ బాంబుకు 10,000 టైమ్స్ ఎక్కువ. తర్వాత 5 రోజుల పేలుల్లో షాక్ వేవ్స్ భూమి మొత్తాన్ని 7 సార్లు ట్రావెల్ చేశాయి. ఇంగ్లాండ్, కెనడా అండ్ రష్యాలోని సైంటిస్టులు వాతావరణంలో వచ్చే స్పైక్స్ని రికార్డు చేశారు. స్పైక్స్ అంటే మనం అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్లో వింటుంటాం కదా, వాతావరణంలో ఇంత పీడనం రికార్డ్ అయింది, పీడనంలో చిక్కులు ఏర్పడ్డాయి అని అంటుంటారు కదా, వాటినే స్పైక్స్ అంటారన్నమాట. ఈ వాల్కనో వల్ల ఇండియాలో ఏదైనా ప్రమాదం జరిగిందా అని వెతికే, కానీ ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒక కోల్కతాలో మాత్రం స్పైక్స్ రికార్డ్ అయ్యాయి. అగ్నిపర్వతం పేలినప్పుడు సౌండ్ క్లిప్ ఉందన్నగా అది ఇదే, వినండి. అయితే భూమిపై ఇదే అతిపెద్ద సౌండ్ అంటే కాదు, ఇదంతా జరిగి అయిపోయిన 139 సంవత్సరాల తర్వాత అంటే మొన్ననే 2022 జనవరి 14 పసిఫిక్ ఓషన్లోని హుంగాపై ఐలాండ్లోని అగ్నిపర్వతం వెళ్ళింది. ఈ అగ్నిపర్వతం ఎంత ప్రమాదకరమైందంటే, అగ్నిపర్వతం కొద్దిగా సముద్రంలో ఉన్నా కానీ అది పేలినప్పుడు ఆ ఐలాండే సగం నాశనం అయిపోయింది. అదృష్టం ఏంటంటే ఆ ఐలాండ్లో ఎవరు ఉండరు. ఈ అగ్నిపర్వతం ఎంత పవర్ఫుల్ అంటే, ఇది పేలినప్పుడు వచ్చిన ఫోర్స్ వల్ల సోనిక్ బూమ్ ప్రొడ్యూస్ అయింది. సోనిక్ బూమ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సౌండ్ కంటే స్పీడ్గా, లైట్ స్పీడ్ కాదు, సౌండ్ కంటే స్పీడ్గా ట్రావెల్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయ్యేదే సోనిక్ బూమ్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కర్కటోవా సౌండ్ 4800 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఇది మాత్రం అలాస్కా దాకా వినపడింది. అలాస్కాకు ఈ ఐలాండ్కు మధ్యలో ఉన్న డిస్టెన్స్ 9681 కిలోమీటర్లు. కర్కటోవా సౌండ్ ట్రావెల్ చేసిన దానికంటే చాలా దూరం. ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తా చూడండి, ఇది హుంగాటొంగ వాల్కనో పేలినప్పుడు వచ్చిన సౌండ్, అలాస్కాలో రికార్డ్ అయిన వీడియో క్లిప్. వీడియో లాస్ట్లో కొన్ని హుంగటొంగ వాల్కనో పేలినప్పుడు క్లిప్స్ కూడా ఉన్నాయి, వీలైతే చూడడానికి ట్రై చేయండి. అయితే ఈ వాల్కనో కొద్దిగా సముద్రం కింద ఉంటుంది కదా, అయినా సరే ఇది పేలినప్పుడు దాంట్లో ఉన్న బూడిదను 20 కిలోమీటర్ల దాకా, దానిపై ఉన్న నీళ్లను 5 కిలోమీటర్ల దాకా ఆకాశంలోకి పంపింది. దీనివల్ల జపాన్, పెరు వంటి దేశాల్లో సునామీ కూడా వచ్చింది.
పెరులో అయితే 90 రోజుల పాటు ఎన్విరాన్మెంట్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేసింది అక్కడి గవర్నమెంట్. కొన్ని ఆర్టికల్స్లో చూస్తే ఈ ఎరప్షన్ వల్ల 3 నుండి 4 దాకా చనిపోయారని, ఇంకొందరు ఇంజూర్ అయ్యారు, ఇంకొందరు కనిపించకుండా పోయారని ఉంది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసి చూస్తే ఈ సౌండ్ కర్కటోవ కంటే పెద్దదే. అయితే ఒక పెద్ద సౌండ్ వల్ల కేవలం మన చెవులు మాత్రమే పోతాయా అంటే మీరు చాలా పొరపడుతున్నారు. ఈ పెద్ద సౌండ్స్ వల్ల మన ఆర్గన్స్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యి చనిపోతాం. సింపుల్గా సౌండ్ ఎంత ప్రమాదకరమైందో చెప్పాలంటే, మీరు కనుక 1100 డెసిబెల్ సౌండ్ క్రియేట్ చేశారనుకోండి, సింపుల్గా బ్లాక్ హోల్ క్రియేట్ అవుతుంది. ఈ బ్లాక్ హోల్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, దీనివల్ల మన యూనివర్సే నాశనం అవుతుంది అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. హుంగటొంగ ఎరప్షన్ క్లిప్స్ ఉన్నాయని అన్నాగా అవి ఇవే చూడండి. చూడండి వీడియోని లాస్ట్ దాకా చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.